బాబు, ఇది ఎవరో చెప్పండి. ఇది మన అమ్మే కదా. సరిగ్గా చెప్పావు చీరు. నేను అమ్మలాగే పెద్దదానయ్యాక చూడ్డానికి ఇలాగే ఉంటాను కదా అమ్మా. అవును, కానీ పెద్దవాళ్ళు అవ్వడం అంటే వృద్ధులవ్వడం కాదు. మనం జీవితంలో అందరినీ బాధ్యతగా చూసుకొని వాళ్ల కోసం బతకాలి. మన బాధ్యతల్ని సరిగ్గా చేయడాన్నే పెద్దరికం అంటారు. తప్పకుండా అచ్చమ్మ అమ్మలాగే. సరే రండి, ఈరోజు నేను మీకు ఒక వయసు మళ్ళిన పెద్దవారి గురించి ఓ కథ చెప్తాను. వారు యుక్త వయసులోనే వృద్ధాప్యానికి కావలసిన ఏర్పాట్లు చేశారు. వింటావా నూని? ఒక్క నిమిషం అమ్మా. హే, స్టోరీ టైం విత్ సదామ్మ. వెన్ యమ కాల్డ్. విజయనగరంలోని సత్రం ఎంతో ప్రసిద్ధిగాంచింది. విజయనగరానికి వచ్చి వెళ్లే వ్యాపారస్తుల కోసమే దీన్ని కట్టారు. తక్కువ ఖర్చుతో బస చేయడానికి, ఇంకా తినడానికి తగిన చోటుగా అది ఉండేది. అరే ఏమైంది? ఈ సత్రానికి యజమాని ఇదిగో ఈ బిమ్లేషే. నాకెందుకో బండి చక్రం ఇరుక్కున్నట్టు అనిపిస్తోంది. అరే ఆగయ్యా, నేను వస్తున్నాను. ఎప్పుడు ఎదుటివారికి సాయం చేయడానికి అతను ముందుంటాడు. ధన్యవాదములు బిమ్లేష్. సరే అన్నా, మీరు వెళ్ళి తినేసి కాస్త విశ్రాంతి తీసుకోండి. నేను ఈ దారికి ఒక దారి చేస్తాను. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయడానికి బిమ్లేష్ కి అతని సహోదరులు సాయం చేశారు. అదరగొట్టేశారు బిమ్లేష్ అన్న. ఈ దారిని మీరు బాగు చేసి ఎంతో మంచి పని చేశారు. చూసి జాగ్రత్త వెళ్ళేసి రండి. జనాలకి సేవలు చేస్తూ బిమ్లేష్ రోజుల్ని గడుపుతూ వచ్చాడు. ఒకరోజు ఆ బిమ్లేష్ సత్రానికి ఒకరు వచ్చారు. ఇంతకుముందు ఎప్పుడు బిమ్లేష్ అతన్ని చూడలేదు. మిమ్మల్ని చూస్తుంటే చాలా దూరం నుంచి వచ్చినట్టున్నారు. సత్రంలో తినేసి ఇక్కడే కాస్త విశ్రాంతి తీసుకుని వెళ్ళొచ్చు కదా. అరేరే, ఇక్కడ చాలా మంది ఉన్నారు. కాసేపు విశ్రాంతి తీసుకుని నేను ఇంకెక్కడికినా వెళ్తాను. బిమ్లేష్ అది తట్టుకోలేకపోయాడు. ఎవరో యాత్రికుడు తన సత్రంలో భోంచేయకుండా విశ్రాంతి తీసుకోకుండా ఎలా వెళ్తాడు అని. సత్రంలో చోటు లేదు, కానీ అతని ఇంట్లో చోటుంది కదా. ఇదిగో ఇది మీకోసమే. మీ గుర్రానికి ఇది బాగా నచ్చినట్టుంది. మీరు లోపలికి రండి. ఇదిగో అండి, ఈ భోజనం మీకోసమే. ఇంత రుచికరమైన ఆహారం చూసిన తర్వాత నా ఆకలి ఎక్కువైపోయింది. అతను రెండు రొట్టెలు మాత్రమే అడిగాడు. కానీ అతను తినడానికి చాలా పలహారాలు దొరికాయి. ఇంకేముంది, ఆ ప్రయాణికుడు కడుపు నిండా తిన్నాడు. బాగా తిన్న తర్వాత ఆ ప్రయాణికుడు ఇంకా అతని గుర్రం బాగా విశ్రాంతి తీసుకుని మళ్ళీ ప్రయాణం మొదలు పెట్టడానికి సిద్ధమయ్యారు. నాకు విందు భోజనం పెట్టి నా ఆకలి మీరు తీర్చారు, మీకు ధన్యవాదాలు. నిజానికి మీది విశాలమైన మనస్సు. ఇప్పుడు మీకు ఏదైనా సమస్య ఉంటే మోమటం లేకుండా నాకు చెప్పండి. నాకేం దిగులుంది, నాకేం సమస్య ఉంది? నేను బాగానే ఉన్నాను. నాతో పాటు నా కుటుంబం ఉంది, ఇంకా సోదరులు కూడా ఉన్నారు. నా పిల్లలందరూ ఒకటిగా కలిసి ఉన్నారు. ఈ సత్రానికి వచ్చేవాళ్లకి నేను సేవ చేసి నా జీవితాన్ని బాగానే నడుపుకుంటున్నాను. నాకు దేని గురించి ఎలాంటి బాధ లేదు. నిన్ను ఇలాంత అడిగితే నీ మనసులో ఉన్న విషయం నాకు చెప్పవు. ఒక్క నిమిషం ఉండు.
నేనే యముణ్ణి, నన్నెదిరించేవాడు ఎవడున్నాడు? ఏంటి యమరాజు గారా, ప్రభు మీరా? ఇక్కడికి మీరు ఎలా వచ్చారు? భయపడకు, నేను తరచూ భూవాసుల్ని చూడ్డానికి వస్తాను. ఇప్పుడు నీకు నేనెవరో తెలిసిపోయింది. చెప్పు, నీ బాధలు నాకు చెప్పు. భీమ్లేష్ అతని కుటుంబాన్ని తలుచుకుని చాలా బాధపడుతున్నానని చెప్పాడు. ఒకవేళ అతనికేమైనా జరిగితే అతని కుటుంబాన్ని ఎవరు చూసుకుంటారు? అంతేకాకుండా అతని సత్రాన్ని ఇంకా పెద్దది చేయాలని అతను ఆశపడ్డాడు. అప్పుడు చాలామంది ప్రయాణికులకి అది ఉపయోగపడుతుందని చెప్పాడు. తదాస్తు, నువ్వు చాలా మంచివాడివి భీమ్లేష్. నేనెవరో ఏంటో తెలియక ముందే నువ్వు నా ఆకలి తీర్చావు, విశ్రాంతి తీసుకోవడానికి చోటిచ్చావు. మరణం జననం ఖచ్చితం, అది నేననుకున్నా ఆపలేను. కాకపోతే నీ సేవకి బదులుగా నేను ఒక విషయం చేయగలను. నువ్వు నీ చివరి రోజుల్లో నేను నిన్ను తీసుకువెళ్ళడానికి రాకముందు నేను ఖచ్చితంగా పిలుపులు చేస్తాను. దానికంటే ముందు నీ కుటుంబం కోసం, ప్రజలకి సేవ చేయడం కోసం ఏం చెయ్యాలనుకుంటున్నావో చెయ్యచ్చు. నీకు చాలా ధన్యవాదాలు ప్రభు. యముడు దగ్గర నుంచి ఆశీర్వాదాన్ని పొందాక భీమలేష్కి ఇప్పుడు ఎలాంటి దిగులు లేదు. అతను మనస్ఫూర్తిగా తన కుటుంబానికి ఏమేమి చెయ్యగలడో అవన్నీ చేయడం మొదలుపెట్టాడు. అన్నా, ఇప్పుడు సత్రంలో చోటు చాలా తక్కువగా ఉంది. మనం ఇంకాస్త చోటుని ఏర్పాటు చేసుకోవడమే మంచిది. ఒకటి చెయ్యి, ఈ ఛత్రాన్ని పెద్ద చేసి దీన్ని నువ్వు చాలా బాగా చూసుకోవాలి, సరేనా? అనూజ్ నీకు సహాయంగా ఉంటాడు, సరేనా? మెల్లమెల్లగా తన ఇద్దరు సహోదరులను భీమ్లేష్ సత్రం పనులు చేయడానికి చేర్చుకున్నాడు. కాలం అలాగే గడిచింది. విమలేష్ తల వెంట్రుకలు, మీసం బాగా నిరిచిపోయింది. ఏమైందన్నా? ఏం లేదు, నేను బాగానే ఉన్నాను. అన్నా, నాకేమనిపిస్తుందంటే ఇప్పుడు మన సత్రానికి ఇంకొక వంటగది అవసరమవుతుందని నాకు అనిపిస్తుంది. ఆ చోటుని మన అనూజ్ చూసుకుంటాడు. భీమలేష్ చాలా సంతోషించాడు. ఇప్పుడు అతని ఇద్దరు సహోదరులు తమ కాళ్ల మీద నిలబడ్డారు. కాలం అలాగే గడిచింది. ఇప్పుడు భీమలేష్ సహోదరులు అతని మాటలు విని అతని సత్రాన్ని బాగా చూసుకున్నారు. దాన్నింకా పెద్దది చేశారు. కానీ ఇప్పుడు భీమలేష్ యమరాజు అతనికి పిలుపునివ్వాలనుకున్నాడు కదా, అందుకోసం చాలా నిదానంగా ఎదురు చూస్తూ ఉన్నాడు. వెళ్దామా? వెళ్లాల్సిన సమయం ఆసనమైనది. ప్రభు మీరా? ప్రభు కాదన్నా, నేనే. మన కొత్త సత్రాన్ని చూడడానికి మీరు కూడా నాతో పాటు వస్తారు కదా? అది నేను మొత్తంగా మర్చిపోయాను. రండన్నా. భీమలేష్ ఆయుష్ తీరిపోయే సమయం దగ్గర పడింది. కానీ బ్రతకాలనే ఆశ మనిషిని చచ్చేంత వరకు వదలదు కదా. కాబట్టి భీమలేష్ పరిస్థితి కూడా అలాగే ఉంది. సరే పద భీమలేష్, నువ్వు భూమిలో ఉండాల్సిన సమయం అయిపోయింది, వెళ్దామా? అనూజ్! ఈసారి వచ్చింది అనూజ్ కాదు, నేనే యముణ్ణి. ప్రభు, వచ్చే ముందు మీరు పిలుపునిస్తానని అన్నారు కదా? వచ్చే ముందు నేను నీకు పిలుపునిచ్చాను కదా. నీ జుట్టు మొత్తం వెలిసిపోయింది. ఆ తర్వాత నీకొచ్చిన నడుము నొప్పి, నొప్పి తట్టుకోలేక నీ పళ్ళు మొత్తం కింద ఊడిపడిపోయాయి. ఇవన్నీ కూడా నేను పిలుపులిచ్చిన ఆనవాలు. కానీ ఇది అందరికీ జరిగేదే కదా ప్రభు. అందుకోసమే ఋషులందరూ ఈ కాలం కోసం ఏర్పాటు చేస్తుంటారు. నువ్వు చేసినట్టుగానే నేను చూస్తూ ఉన్నాను కదా. నీ తోడబుట్టిన వాళ్ళందరినీ వాళ్ళ వృత్తిలో అభివృద్ధి చెందేలా చూసుకున్నావు. ఇప్పుడు వాళ్ళు నీ బాటలో నడిచి మిగతావాళ్ళని చూసుకుంటారు. భీమ్లేష్కి అర్థమైంది. తెలిసో తెలియకో ఆ రోజు యముడు చెప్పింది విని తన బాధ్యతలన్నిటినీ అతను సరిగ్గా చేశాడు అని. ఒకవేళ తనకేం జరిగినా సరే తన కుటుంబాన్ని చూసుకునే విధంగా
తన సహోదరులకు శిక్షణ ఇచ్చాడు. ఇప్పుడు అతని మనసులో ఎలాంటి భారమూ లేదు. ఇప్పుడతను ఎంతో సంతోషంగా యముడితో కలిసి భూలోకానికి వీట్కోలు పలికాడు. సరే పిల్లలు, ఈ కథ నుంచి ఏం నేర్చుకున్నారు? అదేంటంటే అమ్మా, మన బాధ్యతలన్నిటినీ సరిగ్గా చేసి If you like this video, subscribe to our channel, Murthy Media. పట్టి మట్టలు నెట్టప్పు మని పడిను చెర్కాదే తిరిగి తిరిగిను మొత్తంగా నిజంగా కథ వినిపించిను బచ్చా నేను పుల్పు తిప్పి తినిపించిను. పంచుతా పదాని.